గడిగా దిగి స్తుతి హల్లెలూయా. 35వ వచనం మొదటి వాక్యం మనం చదివిన అధ్యాయంలో నుండి, యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము. దేవుడు ఇచ్చేటువంటి ఒక వాగ్దానం ఈ రోజు ఏంటంటే, నీతో వ్యాజ్యమాడు వారితో నేను వ్యాజ్యము ఆడతా. ఎవరో నీ మీదకి లేస్తున్నారు, ఎవరో తమ వ్యాజ్యములను నీ మీదకి తీసుకొచ్చి నీతో వాదమాడుతున్నారో వారితో ఆయనే వాజ్యమాడతాడంట. హల్లెలూయా. అనగా నీ సమస్యలన్నిటినీ, నీకున్న ఇబ్బందులు అన్నిటినీ కూడా తీర్చగలిగిన వాడు ఆయనే. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, వ్యాజ్యం అనగా ఏదైనా మనకు సమస్య ఉందనుకోండి, ఆ సమస్య ఎవరి ద్వారా పరిష్కరించబడాలి, కానీ ఆ సమస్య ఎవరితోనూ మనకు ఒక సమస్య ఉంది, ఆ సమస్య పరిష్కరించదామంటే అది పరిష్కారము కానీ కావట్లా. నీతో వారు దాన్ని వాదించడానికి, నీతో వారిని ఇబ్బంది పెట్టడానికి ఎవరో ఒకరు అనుకోండి, వారితో ఉన్న వ్యాజ్యపు తీర్చడానికి నేను ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, ఎవరి దగ్గర ప్రాధేయపడవలసిన పని లేదు. కానీ దేవుని బిడ్డని అనే ఒక విషయం నీకు జ్ఞాపకం ఉంటే, ఆ మాట నీకు జ్ఞాపకం ఉంటే చాలు, నువ్వు చాలా నెమ్మది పొందవద్దు. నీకు సమాధానం దొరికినట్లే, నీ వ్యాజము తీర్చబడినట్లే. సున్నితమైన మాట, శ్రేష్టమైన మాట. కనుక ఎవడు తన కన్నుని నిర్లక్ష్యం చూస్తాడు, ఎవడు తన కనుపాపని ఎవడు చేయేస్తే ఎవరు ఊరుకుంటారు, ఎవరు ఊరుకోరు. అలాంటిది దేవుడు నిన్ను తన కనుపాపగా పెట్టుకున్నాడు కాబట్టి నీ మీద లేచిన వారందరూ ఆయన మీదకి లేచిన వారు, నిన్ను కొట్టడానికి చూసే వారందరూ ఆయన కొట్టడానికి చూసేవారే, నిన్ను ఇబ్బంది పెట్టడానికి చూసే వారందరూ ఆయన ఇబ్బంది పెడుతున్న వారే. బిడ్డలారా, ఇది ఒకవేళ నిజమా అని అంటే అనుమానం ఏమైనా ఉండొచ్చు మనకి. అలాగైతే నా మీద చాలా మంది వచ్చారండి, మరి వాళ్ళ సంగతి ఏంటి అని అనొచ్చును. హల్లెలూయా. ఒకవేళ అలాంటి పరిస్థితులు నీ మీదకి ఎవరైనా చాలా మంది వచ్చుంటే మన వాళ్ళందరికీ ఏం అవ్వలేదు కదండి. ఒకవేళ నీ మీదకి వ్యాజ్యం ఆడిన వారు ఎవరు వచ్చారు, నీ మీద గొడవ ఆడడానికి నీ మీద తగ్గుబడి ఎవరో వచ్చారు, నీకు నీ మీద ఎవరికి ఒక వ్యాజ్యం వచ్చింది అయితే, మరి వాళ్ళకి దేవుడు మరి ఏమి జరిగినట్టు నాకు ఏం కనబడలేదండి అని అనుకుంటామేమో. ఒక మాట దేవుడు వాకి ఏం చెప్ప, నీ పక్షంగా నిలబడి నీ విరోధులతో వ్యాజ్యము తీర్చేది కూడా నీ కంటికి కనబడదు. నీ హృదయానికి అర్థం కాదు ఎలా తీరుస్తాడు అది, కానీ ఎలా తీరుస్తాడు అనేది మనకు అర్థం కాని పరిస్థితి. అయితే దేవుని వాక్య గ్రంథంలో దేవుడి బిడ్డల మీద పగ తీర్చుకుంటూ దేవుని పనిని ఆటంకపరుస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉంది. ఆ వ్యక్తి గురించి మనం ధ్యానం చేస్తే, అతని పేరు సౌలు అని రాయబడింది కదా. సౌలు ఎలాంటి వాడంటే, అతడు యోధా మతములో ప్రవిష్టుడైంది, ధర్మశాస్త్రాన్ని బహుగా పఠించిన వాడి, శాస్త్రమును నియమమును బాగా తెలిసిన వాడి ఉన్నటువంటి సౌలు యేసయ్య సువార్త ప్రకటిస్తుంటే ఈ యేసయ్యని అంగీకరించకపోగా ఆయన ప్రకటించే వారిని ఏం చేశాడంటే, అతను ప్రాణాలు తీయడానికి ఒడిగట్టాడు. యేసయ్య పేరు చెప్పుతున్న వారిని అడ్డుపడి, యేసయ్య వాక్యం ప్రకటిస్తున్న వారిని హింసలకు గురి చేసి, ఆ ఊర్లో కాకుండా వేరే ఊర్లో ఉన్న వారిని కూడా ఆటంకపరచడానికి, వారిని కత్తివాత చేయడానికి అతను ప్రయాణం కట్టినటువంటి ఒక మహా క్రోధ స్వభావం కలిగిన వాడు. ఇక్కడ విషయం ఏంటంటే, అతడు దేవుడంటే భయం కలిగిన వాడే. మరి ఎలాంటి స్వభావం కలిగేవారు అనేక మందిని అయితే, వారితో తప్పకుండా దేవుడు మాట్లాడతాడు, సౌలుతో కూడా దేవుడు మాట్లాడాడు. అదే పని పెట్టుకుని మరో చోటకి అదే దేవుడి బిడ్డలు హింస పెట్టడానికి వెళుతున్నప్పుడు, దమస్కు మార్గంగా అతను వెళుతున్నప్పుడు తనకి యేసయ్య అతను దర్శించాడు. కనుక అతను గుర్రం మీద ప్రయాణం చేస్తూ వేరే ప్రాంతానికి వెళుతున్నప్పుడు మార్గం మధ్యలో ఒక మెరుపు లాంటి మెరుపు, అతని ప్రకాశమైన మెరుపు రాగానే, ఎవరో నా మతంలోని కాని వారిని నేను హింసపెట్టా, నేను నమ్మిన విశ్వాసాన్ని చెరగొడుతున్నారు అని నేను అనుకున్న వారిని నేను ఆటంకపరిచాను, వారిని హింసపెట్టాను. కానీ నీ ప్రభువా, ఈ మహా తేజస్సు కలిగినట్టు వాడిని ఎవడ నేను నేను హింసపెట్టలేదే ప్రభువా, నువ్వెవడవే అని అడిగాడు ఒక్క దెబ్బతో. ఎప్పుడైతే ప్రభువా నువ్వెవడవే అని అడిగాడో, వెంటనే ఆ వెలుగులో చూస్తున్న స్వరము, నీవు హింసించుచున్న యేసుని. హల్లెలూయా. ఇక్కడ ఒక అర్థాన్ని మీరు గ్రహించాలి. చదివిన వాక్యం ఏముందంటే, నీతో వ్యాజ్యమాడి వాడితో నేను వ్యాజ్యమాడతాను, నాతో నన్ను ఏం చేయమంటామంటే ఏం చేయాలో అన్ని దేవుడు చెప్పాడు. నువ్వు పలానా వీధికి వెళ్ళు, పలానా చోటుకి వెళ్ళు, నేను పలానా సేవకుడిని పంపిస్తాను నీ దగ్గరికి, అన్ని వివరంగా చెప్పిన తర్వాత ఆ సౌలు దేవుడి లేఖనాలన్నీ చదివి, అప్పుడు యేసుప్రభు ఎవరు అతను తెలుసుకుని, ఏ ఊరికైతే యేసయ్య బిడ్డలను హింస పెట్టడానికి వెళుతున్నాడో ఆ ఊరికే వెళ్ళి, యేసే నిజ దేవుడు, మన కొరకు వచ్చిన లోకరక్షకుడిని అందరి ఎదుటి నిలు బహాటముగా ప్రకటించాడు. హల్లెలూయా.
ఈ వాక్యం ఏమంటుందంటే, నీతో వ్యాజ్యము వాడేవారితోను ఒకవేళ సరైన విధంలో అడగటం లేదేమో. హల్లెలూయా. కనుక నీతో పోరాడు వారితో దేవుడు పోరాడాలి. స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం ఏమి చెబుతుంది, నీ శత్రువు ఆకలి ఉంటే అన్నం పెట్టము, వాడి వస్త్రహీనుడైతే వస్త్రం ఇవ్వండి, వాడికి దాహం వేస్తే దాహం తీర్చండి. ఎందుకనంటే నీ శత్రువు మీద పగ తీర్చుకునే పని నీది కాదు, ఎవరు తెచ్చుకుంటారు, ఆయన తెచ్చుకుని. కనుక పెట్టలారా, నీ మీదకి లేచిన వారిని నువ్వు దూషణ పాలు చేయక, నీ మీదకి లేచిన ప్రతి ఒక్కరు కూడా దేవునితో ఆడుకుంటున్న వారే. అది ఆయనతో ఆడుకున్నట్లే, అది చాలా ప్రమాదం. కనుక పెట్టలారా, వాక్యం అయితే స్పష్టము గనుక పదవ వచనం చదివితే, యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలమ కలిగిన వారి చేతిలో నుండి దీనులను, దోచుకున్న వారి చేతిలో నుండి దీనదరిద్రులను విడిపించేవాడు నీవే అని నా ఎముకలు చెప్పుకొనును. హల్లెలూయా. దావీదు ఎంతటి చక్కటి మాట మనందరికి వివరిస్తున్నాడు. ఈ 12వ వచనం చూస్తే, 10వ వచనం పెట్టలారా, యెహోవా నీ వంటి వాడెవడు, ఈయనతో ఎవరైనా పోల్చగలమా, ఈయనతో ఎవరినైనా సాటి చేయగలమా. యోబు గ్రంథాన్ని ధ్యానం చేసిన, యెహెజ్కేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేసిన, దేవుని బిడ్డలారా ఆయనతో సరిపోల్చగలిగిన వాడు ఎవడో కూడా లేనే లేదు. షడ్రక మేషక అబేద్నెగోలు ఆ బబులోను సంస్థానంలో దేవుని గణపరచడం నిలబడితే వారి పక్షంగా దేవుడు నిలబడి వారిని గణపరిచాడు. ఆ బబులోను రాజు ఆ యొక్క నిబుకద్ నేచరు ఆ అగ్నిగుండంలో షడ్రక మేషక అబేద్నెగోలు వేసే సమయంలో అగ్నిగుండలు వేసేసే ముందు ఒక మాట అడిగాడు, మీరు బొమ్మకు నమస్కారం చేస్తారా, లేదంటే అగ్నిగుండలు పడి ఖాళీ చేస్తారా. వారు అన్న మాట ఒక త్యాగపూరితమైన మాట ఏంటంటే, నేను మేము చావరేనే చేస్తాము కానీ మా దేవుడైతే అగ్నిగుండములో నుంచి విడిపించడానికి సమర్థుడు, ఒకవేళ ఆయన మమ్మల్ని కూడా రక్షించకపోయినా మేము నీ బొమ్మకు నమస్కారం చేయని చేయ. బిడ్డలారు ఎప్పుడైతే అలా అని నిలబడ్డారో వారి పక్షాన్ని ఎవరు నిలబడ్డారో, దేవుడు. వెంటనే అగ్నిగుండలో వారు విసిరి వేయబడ్డారు, అగ్నిగుండలు వేసిన వారు బతుకున్నారు కానీ విసరడానికి వెళ్ళిన వారు ఖాళీ చనిపోయారంట. అందులో ముగ్గురిని వేస్తే అందులో నలుగురు నడుస్తున్నారు. అప్పుడు ఆ నిబుకద్న మహారాజు పలికిన వాడు ఒక మంచి సాక్ష్యం, అది మనము లోన ముగ్గురిని వేసాము, నాలుగో వాడు ఎవడో దేవదూత రూపం పోలి ఉన్నాడు రా అని భటులందరూ చెప్పాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, అదేంటయ్యా మనం వేసింది ముగ్గురినే కదా. అవును బిడ్లారా, దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు, ఆయన నమ్మిన వారి పక్షాన ఆయన ఉంటాడు. అందుకే షడ్రకు మేషకు అభ్యర్థులు నమ్మారు, వాళ్ళిద్దరు దుఃఖేశారు, చస్తాం మా దేవుడు మొక్కన్నాడు విడిపించగలడంటే మాకు భయం ఏంటి. అండ్ నూతులో చావా మామూలుగా నూతు పక్కన కూర్చుని దూకేవాడికి ధైర్యం ఉంటుందా, ఆ నూతులో నడని తాడుగట్టు దూకేవాడు ధైర్యం ఉంటుందా, ఏ సహాయం లేకుండా నీళ్ళ నూతులో దిగేవాడికి భయమే, ఎలా ఉంటుందో పరిస్థితి దిగిన తర్వాత అని. కానీ నడానికి తాడుగట్టుకు దిగేవాడికి భయం వేస్తుందా. షడ్రక మేషకోలు ఏ రకం, రెండో రకం. ఆ నడానికి తాడు కట్టుకుని దిగుతున్న మంద ధైర్యం దిగారు, ఎందుకంటే మహాదేవుడు మమ్మల్ని లాగగలడు కదా. హల్లెలూయా. వారు దిగారు, వారితో పాటు దేవుడు ఉన్నాడు. వెంటనే రాజే అన్నాడు, అందులో ముగ్గురు నేసాం, నాలుగో వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు దేవుని రూపం దేవదూత వలె ఉన్నాడు అని చెప్పగానే, అప్పుడు నెపకద్నేజరే అగ్నిగుండంలో ఉన్న వారిని పిలిచాడు బయటికి. షడ్రకు మేషకు అబేద్నెగోలు గోలారా మీరు అగ్నిగుండం నుంచి ఒకసారి బయటికి రండి అని పిలిస్తే బయటికి నడిచి వచ్చేసారు. వాళ్ళు చక్కగా దారిలో వచ్చి నడిచి వచ్చారండి. పొయ్యి దగ్గరకు వచ్చి నాలుగు పొలాలు పెట్టి ఉప్పు అని ఊతుంటే ఒక రవ్వచ్చు మన మీద పడితేనే కంగారు రింగారు అయిపోయి నాన్న గలిబిలు అయిపోతుంటారు కదా. అలాంటిది అగ్నిగుండంలో పడవేయబడి సంరక్షించబడి క్షేమంగా వారు నడిచి వచ్చారంటే వారు నమ్మిన దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఆనాడు షడ్రక మేషకు అబేద్నెగోలు తోడుకున్నవాడు, ఈరోజు ఇంతవరకు ఆరాధించి ఇక్కడ కూర్చుని ప్రయాసపడినటువంటి నీవు నమ్మిన వాడు ఒక్కడే, యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. నువ్వు మారతావేమో, ఆయన మారడు. నీ మనసు మార్చుకుంటావేమో కాలాన్ని బట్టి పరిస్థితిని బట్టి, కానీ ఆయన మారే దేవుడు కానీ ఆయన మారని దేవుడు, మార్పు లేనివాడు. నా తాత ముత్తాతలు అప్పుడు ఎలా ఉన్నాడో నా అప్పుడు అలా ఉన్నాడు, రేపు నా బిడ్డలు 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 తర్వాత కూడా ఆయన ఎలా ఉంటాడు అలాగే ఆయన చిత్తం ఇంకా రాకడాలు చెబితే, ఆయన మార్పు లేని దేవుడు అనేది ఒక సత్యాన్ని మీ అంతరంగంలో జ్ఞాపకం పెట్టుకోండి. హల్లెలూయా. బిడ్డలారా ఆయన ఏమంటాడు, యెహోవా నీ వంటి వాడు ఎవడున్నాడు చూపించండి. ఆయన సృష్టిని సృజించిన వాడు ఆయనే, సృష్టిని నడిపించుచున్నవాడు ఆయనే, రేపు సృష్టిని లయపరిచేవాడు ఆయనే, మన్నులోని మనుషులను చేసిన వాడు ఆయనే, ఈ మన్నులో ఉన్న మనుషుని కృపతో నడిపించుచున్నవాడు ఆయనే,
రేపు మనుషులను మన్నుకు మార్చేవాడు ఆయనే, మన్నులో ఉన్న వారు మళ్ళీ తిరిగి లేపగలిగిన వాడు ఆయనే. అందుకే పౌలు భక్తుడు ఇవన్నిటికీ కలిసి ఒక వాక్యం మనకి ఏం చెప్తాడంటే, మనము దేవునిలో జీవించుచున్నాము, మనం దేవునిలో చెలించుచున్నాము, మనం దేవునిలోనే ఉనికి కలిగి ఉన్నాము అంటాడు. మనం దేవునిలోనే జీవనం కొనసాగిస్తున్నాం, దేవుడే మనం చేపట్టుకు నడిపిస్తున్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా జయించుకుని తిరిగి క్షేమంగా ఇంటికి వస్తున్నాము. రెండోది దేవునిలో మనం చెలించుచున్నాము, లేచి నడవగలుగుచున్నాము అని అంటే, లేచి ప్రయాణం చేసి మన పనుల కొరకు వెళ్ళి మళ్ళీ రాగలుగుతున్నాము, ఇలా చెలించుచున్నాము అని అంటే, ఎలా ఇల్లో బండేసుకుని వెళ్ళా, ఎలా ఇల్లో కారుకి వెళ్ళా, ఎలా ఇల్లో విమానంలో వెళ్ళా, ఎలా ఇల్లో నడిచి వెళ్ళా. నువ్వు వెళ్ళింది విమానం మీద వెళ్ళినా, కారులో వెళ్ళినా, బండి మీద వెళ్ళినా, నడిచి వెళ్ళినా, ఎవరి ద్వారా నడిపించబడ్డావు చెప్పండి. అదే దేవునిలో చెలించుచున్నావు నీ. తర్వాత మూడో మాట, దేవునిలో ఉనికి కలిగి ఉన్నావు. నీ పేరు ఉత్తరం రాస్తే నీ పేరు మీద కరెక్ట్గా నీ పేరు మీద వచ్చేస్తుంది. ఉంటే నువ్వు తీసుకుంటావు, లేదంటే వెనక్కి వెళ్ళిపోతుంది. నేను పిలుస్తున్నా పలానా తల్లి, పలానా చెల్లి, పలానా అన్న, నీ పేరు పెట్టి పిలుస్తా. మీరు ఉండబట్టా లేకపట్టా ఉండబట్ట. తర్వాత మాట ఏమని చూడండి, మించిన బలమ కలిగిన వారి చేతుల్లో నుండి దీనులను. హల్లెలూయా. అంటే నీకంటే మించిన బలమ కలిగిన వారి చేతుల్లో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడట. ఒకవేళ నీవే ఇక్కడ ఉన్నావు, నీ మీదకి లేచిన వారు నీకంటే బలవంతులు, నీ మీద ఎదురాడుతున్న వారు నీకంటే శక్తివంతులు అయితే, నీకంటే బలవంతుల చేతిలో నుండి ఆయనను సమర్థవంతముగా నిన్ను విడిపించగలడు. హల్లెలూయా. యెహోషాపాతు జీవితాన్ని మనం ఒకసారి ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక యూదా ఈ దేవుని బిడ్డలకే రాజైన యెహోషాపాతు ఒక దినాన అతని మీదకి ఏకదాటిగా ఒకే దినాన ఒకేసారి మూడు శత్రు సైన్యాలు యెహోషాపాతు మీదకి వస్తే యెహోషాపాతు తల్లడిల్లిపోయాడు. మొట్టమొదటిగా మూడు శత్రు సైన్యం జయించడం మన వల్ల కాదు, ఇది ఎలా సాధ్యమో అని అనుకున్నాడు. అప్పుడు అతను చేసిన ఒక ప్రయత్నం ఏంటంటే, ఏ దేవుడు రాజుని చేశాడో, ఏ దేవుని బిడ్డలని రాజు అయినాడో ఆ దేవునికే నేను మొర పెడతాను. నన్ను రాజు చేసిన వాడు ఆయనే, నాకు రాజ్యం అప్పగించిన వాడు ఆయనే, నా మీద శత్రువులు రావడం కూడా ఆయనకి బాగా తెలుసు, ఆయనే చూసుకుంటాడు అని అన్నాడు. అనుకుని అతను ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ యెహోషాపాతు మూడు మాటలు చెప్పాడు. ఈరోజు ఆ మూడు మాటలు చాలా మనకు అవసరం. హల్లెలూయ. మూడే మాటలు, మొదట ఏమన్నాడంటే, మా బలవంతుల చేతుల్లో బలహీనలు విడిపించుటకు నీలాంటి సమర్థుడైన వాడు లేడు. కనుక పెట్టారా, మొదటిగా మనకంటే బలము కలిగిన వారి చేతులు విడిపించడానికంట నీవు కూర్చుని ఆరాధించిన ఈ దేవుడు లాంటి వాడు మరొకడు లేనే లేడు. కనుక యెహోషాపాతు మళ్ళీ రెండో మాట, ఏం చేయాలో మాకు తోచట్లేదు, మాకు మాకు నీవే దిక్కు. ఎవరు దిక్కంట? మూడు మాటలు మనడలేగలన్నా కదా, ఇవి కూడా ఎవడున్నాడండి ఇక మాకు? దేవుడి దిక్కండి. ఆయనకి మేము ఏం చేయగలమండి? ఆయనే చేయాలండి. యెహోషాపాతు కూడా ఎలా చెప్పాడు? ఇలాగే చెప్పాడు, అయ్యా మాకంటే బలవంతుల చేతులు విడిపించడానికి, మాకంటే బలవంతులైన వారి చేతుల నుంచి మమ్మల్ని విడిపించడానికి నీలాంటి దేవుడు మరొకడు లేడు. రెండోది ఏం చేయాలో మాకు అర్థం కావట్లా, మూడోది నీవే మాకు దిక్కు. హల్లెలూయ. ఈ మూడు మాటలు చెప్పగానే దేవుడు ఏమన్నాడని వెంటనే యెహోషాపాతుతో ఒక సేవకుని పంపించన్నాడు. నీవు యుద్ధం చేయవలసిన లేదయ్యా, నువ్వు కామ్గా ఉండు, దిక్కు లేదన్నావు కదా నేనున్నా, నీకు ఓపిక లేదన్నావు కదా నేనున్నాను, ఏం చేయాలి అర్థం కావట్లేదా, అందుకే నువ్వు అలా ఉంటే నేను చూసుకుంటాను. హల్లెలూయా. అవకాశాలు ఎవరికి ఇవ్వండి అమ్మ, అవకాశం ఎవరికి ఇవ్వండి? దేవుడికి ఇచ్చి చూడండి ఒకసారి, నీ చేతుల్లోకి ఏది తీసుకోవాలి. అందుకే దేవుడు ఏమన్నాడు, నీ శత్రు వాకలి అన్నం పెట్టి చూడు, దాని వెనకాల కథ నేను నడుపుతా. నీ శత్రువుకి మంచినైతే ఇచ్చు చూడు, ఏం చేయాలి నేను చేస్తాను. నీ శత్రువుకి వస్త్రాలు లేకపోతే తీసుకెళ్ళి ఇచ్చేసాయి, ఆడ పాకూడే, ఆయన వాడి సంగతి నేను చూసుకుంటా. మనం కూడా ఇదే చెప్పాలి, అయ్యా మా మీదకి లేచేవారు మాకంటే బలవంతులు, మమ్మల్ని ఏం చేయమంటావు, మేమేం చేయలేం. నేను ఇదే ప్రార్థన చేస్తా. యెహోషాపాతు నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేదయ్యా అన్నాడు. యెహోషాపాతు ఖాళీ గుండెలకు ఏం చేశాడంటే పాటలు పాడటం మొదలు పెట్టాడు. యుద్ధానికి కత్తులు ఆయుధాలు గుర్రాలు రథాలు వేసుకెళ్లవలసిన వాడు శత్రువులు ఉన్న చోటకి పాటలు పాడుతూ వాయిద్య బృందాన్ని వేసుకెళ్ళలేడు. అక్కడికి వెళ్ళేసరికి ఆ ముగ్గురు శత్రువుల్లో గలిపిలైందట. ఆ ముగ్గురు శత్రు సమూహాలు కలిపి యెహోషాపాతును చంపాలి. కానీ యెహోషాపాతుతో దేవుడు ఇచ్చిన వాగ్దానం పట్టుకున్నాడు యెహోషాపాతు, దేవుడు నాళ్ళు చూసుకుంటాడని. ఇప్పుడు ఎవరైతే ఈ రాజు మీదకి వచ్చారో ఆ ముగ్గురే ఒకర ఊరు కొట్టు చచ్చిపోయారట. స్వతమల్లి దేవుడు ఎలాంటి వాడండి,
ఆయన గురించి ఏమని వర్ణిస్తాం? ఏం జరిగిందో తెలియదు అక్కడ, ఏం జరిగిపోయింది లేదు. నీ శత్రువు అలాగే కోల్బడిపోతాడు, ఏం జరిగిందో తెలియదు, నీకు అర్థమవదు. వాక్యం అంటది, యెహోవా నీ వంటి వాడు ఎవడు? కానీ ఒకవేళ అనుకుని ఉంటారో, ఇలాగ వాయిద్యాలు వాయించకుండా తెల్లని బట్టలు వేసుకుంటే ఆడబిడ్డలు పెట్టుకుని, మగ బిడ్డలు పెట్టుకుని, చంటి బిడ్డలు పెట్టుకుని, యాజకులు పెట్టుకుని, పాటలు పాడకుండా వచ్చే వాడికి గెలవడానికి మన ముగ్గురు ఎందుకురా అని అందరూ ఇద్దరు వేరే పోయి మూడో వాడిని చంపేస్తుంటారు. అరే మనందరం కలిసి ఆయన చంపేస్తే వాటా పంచుకుందాం, మూడో వాడు ఎందుకు వేస్ట్, యుద్ధం చేసే పని లేదు కదా అని. ఇప్పుడు ఆ మూడో వాడిని చంపే వీళ్ళిద్దరిలో తగు వచ్చి ఉంటుంది, వీళ్ళిద్దరు ఒకరిని పుట్టించి వచ్చారు. ఆఖరికి ముగ్గురు శత్రు సైన్యాలు చచ్చిపోతే యెహోషాపాత్ వచ్చి మూడు రోజులు ఏరుకున్నారంట చచ్చిపోయిన వాళ్ళ శవాల మీద అంటే బంగారాన్ని. మూడు రోజుల తర్వాత వాళ్ళు ఒలుచుకోలేక వెళ్ళిపోయారు. మూడు రోజులకి శవాలు ఏమి చేస్తాయి? కంపు కొడతాయి. మూడు రోజుల తర్వాత ఇక్కడ కంపు కొట్టుడు, వదిలేసి వెళ్ళిపోయారు బిడ్డలారా. యెహోవా నీ వంటి వాడు, ఈ మాట మీరు మర్చిపోకండి ఎవరమ్మా, యెహోవా నీ వంటి వాడు ఎవరండి? ఈరోజు నువ్వు ఆరాధించిన దేవుడు లాంటి వాడు ఎక్కడ ఉంటే చూపించండి. తన బిడ్డల ఒంటి మీద ఏగవాలిన దాన్ని లెక్క కడుతున్నాడు ఆయన. అందుకే మనల్ని ఏమన్నాడు తెలుసండి, నీ తల వెంట్రుకలలో ఒక్కటైన నేలను పడాలంటే నా చిత్తమే. పొద్దున్నే స్నానం చేస్తే సింక నిండా తల వెంట్రుకలు ఉంటాయి, లేచి తలదూకుంటే మన దువ్విల నిండా ఇంటికలు వస్తాయి. ఏమంటే మనం కూర్చున్న ప్రతి చోట్ల ఇంటికలు రాలుతూనే ఉంటే మన వస్త్రాలు ఇంటికలు కనబడుతుంటాయి. మరి ఇన్ని వెంట్రుకలు రాలకు దిగులు పడి కొలిచారు, అమ్మో నా తల ఊడిపోతుంది, అమ్మో నా జుట్టు ఊడిపోతుంది, అమ్మో నాది అది ఊడిపోతుంది ఇది ఊడిపోతుంది, ఎంతోమంది బాధపడాలి, చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీ తలలో ఉన్న ఒక్క వెంట్రుకు నేల మీద పడాలని ఎవరికి తెలుసు అంటే అది దేవుడు ఊడిపో అంటేనే పడుతుంది అంటే. నీ తల మీద వెంట్రుకు ఊడి కింద పడడం దేవుడి చిత్తం దేవుడికి తెలుసు అని అన్నప్పుడు నీ మీదకు వచ్చే ఇన్ని ఉపద్రవాలు దేవుడికి తెలియదా? కానీ మనం చేసే ప్రార్థన ఏందో, ప్రభువా నువ్వు ఉన్నావా అసలు ఉన్నావా? ఒక డైలాగ్ లేదా పాటలు పాడి ప్రార్థన చేస్తాం, ఉన్నావా అసలు ఉన్నావా కనిపిస్తావా? కనుక దేవుడు లేకపోతేనే మనం ఇక్కడ దాకా కాలం చేస్తున్నామా? దేవుడు లేకపోతేనే పనికెళ్ళి క్షేమంగా రాగలిగావా? దేవుడు లేకపోతే నీ ప్రయాణాలు బయటకెళ్ళి పనికెళ్ళో ఉద్యోగ వ్యాపారంలో చదువుకో దేనికో దానికి వెళ్ళి క్షేమంగా రాగలిగావా? హల్లెలూయా. మరి మనకేందండి ఇలాంటి మాటలు వస్తాయి? కష్టం వచ్చి దేవుడి మీద కోపం రాగానే ఒక కవి అయిపోతాం మనం, ఒక కవిలుగా మారిపోతాం. కవి కవితలు రాస్తారు, కవులు కోపంలో కవితలు రాస్తున్నారు. జాగ్రత్తగా రాయండి, కవితలు రాయమాకండి, ప్రభు దగ్గర మన స్థితి చెప్పుకోండి. దీనుడు అనగా ఎవడంటే తన స్థితిని మరిచి మాట్లాడేవాడు దీనుడు. నేను ఏమి ఇక లేను. యెహోషాపాత్ ఏమైపోయాడు ఇక్కడ దేవుని ముందు? దీనుడు ఎలా దీనుడయ్యాడు? మాకు శక్తి చాలు, ఏం చేయాలో అర్థం కాదు, మాకు దిక్కు నువ్వే. మూడు మాటలు అంటే దీనత్వం అని ధరించుకున్నాడు బిడ్డలారా. ఈరోజు మనము కూడా దీన స్థితిని ఏం చేయాలా? ధరించుకుని బిడ్డలకి ఉండాలి. అప్పుడు నీ శత్రువులకు ఎవరు శత్రువు అవుతాడు? ఆయన శత్రువు. నీ మీద వ్యాజ్యం ఆడే వారికి ఆయన వ్యాజ్యం తిరుగుతాడు, నీ మీదకి లేచిన వారి సంగతి ఆయన చూసుకున్నాడు. కాబట్టి నీవు చేయవలసిన పని ఏంటి ఒకసారి ఆలోచించండి. అక్క తమ్ముడు చెల్లి అన్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి తెలుసా? దేవా నువ్వంటి వాడు ఎవడున్నాడండి? నువ్వంటి వాడు ఇలాంటి దేవుడిని మనం కలిగిద్దామమ్మా. ఎంత ఓదార్పు, తండ్రిని కోల్పో 17-16 సంవత్సరాలు అవుతుంది, ఈ నడకలు ఎన్నిసార్లు అనిపించింది, నన్ను బతికించేవాడెవడు, నన్ను ఆదరించేవాడెవడు, నాకు అండగా నిలబడేవాడెవడు, నన్ను ఓదార్చేవాడు ఎవడని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు కూడా ఒక్కడు కూడా నాకు కనపడలా. మేమున్నాము రా నీకు అన్నవాడు లేడు, మేమున్నాను రా నీ మీద ఉన్నవాడిని, నీ మీదకి ఎవడని వస్తే నేనున్నాను అని మాట్లాడినవాడు లేడు నా జీవితంలో. 18 సంవత్సరాలకు ఎదురు చూస్తున్న ఎవడని వచ్చి నాకు సాయం చేస్తాడు అంటాడేమోనే. కలిగా ఆకలి వేసి తినడానికి ఆ రోజున కొదువైన రోజున చూసి ఎవడన్నా పెడతాను నేనున్నాను అని ఎవడో పెట్టల. వస్త్రం కొదువ ఏడుస్తుంటే, బాధపడుతుంటే, దిగులు చెంది కూర్చుంటే, నా వస్త్రం నేను ఇస్తా నీకు నేనున్నా అని నా వారు ఎవరు నన్ను పలకరించడం ఎవరు నా దగ్గర రాలా బిడ్డారా? కలిగా సమస్యలు వచ్చి ఇబ్బందులతో నలిగిపోతుంటే నీ సమస్యలు వాదార్చుడు నేనున్నాను దిగులుగా ఉండని నా వెన్ను తట్టు ప్రోత్సహించడం ఎక్కడ చూడలా? 34 ఏళ్ల వయసులో బిడ్డారా, ఈ కాలం వరకు ఎవరిని చూడలేదు. కానీ నన్ను నడిపించినటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు, నన్ను విడిపించిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన ముందు సాగిలపడయ్యా నాకెవరు లేరు నీవే ఉన్నావు కదనంటే ఆ మాటకి ఆయన ఇచ్చిన బదులు ఏందో తెలుసా? నీ కుడి చేతిని పట్టుకుంటాను నా మాట వింటే, నా మాట వింటే నీ కుడి చేతిని పట్టుకుంటా నేను ఎలా నడిపించాలో నేను నడిపిస్తా. హల్లెలూయా. ఆ రోజు నుంచి మాట ఇచ్చిన దేవుడు నాకు మాట నిలబెడుతూనే ఉన్నాడు. కానీ నేనే కొన్నిసార్లు మాట తప్పుకుంటా, కానీ నాకు మాట ఇచ్చిన దేవుడు మాట తప్పేవాడు. కానీ యేసు క్రీస్తు నిన్న
ఎన్నంటే నిన్న నిన్న ఎలా ఉన్నాడో ఈరోజు అలాగే ఉన్నాడే, ఈరోజు ఎలాగున్నాడో రేపు అలాగుంటాడు. నిన్న స్వభావం ఈరోజు ఉందా నీ దగ్గర? ఈరోజు ఉంది రేపు ఉందని గ్యారంటీ ఉందా? మనమే మారతాం. ఏసయ్య మారడం. అందుకే ఆయన కౌగిట్లో పడుకోవడం నేర్చుకోండి. దిండిన వాటేసి పడుకోవడం కాదు కష్టాలు వస్తే, దుప్పటలు తలకాయ పెట్టి ఎవరి కనపడకండి ఏడవడం కాదు కష్టాలు వస్తే, తలుపులు వేసుకుని మరీ ఏడవడం కాదని శ్రమలు వస్తే దేవుని కౌగలించుకుని ఏడవడం నేర్చుకోండి. ఏసయ్య ఒడిలో చేరిపోయి ఆ వెచ్చదనం సెదతీర్చడం నేర్చుకోండి. అప్పుడు ఎలా ఉంటుందంటే నువ్వు పండుకుని నిద్రపోతావు క్షేమంగా. రాత్రి పండుగను ఉదయాన్నే లేవగలవు నీవు. నీ సమస్య ఏది? రాత్రి నేను కలవరపాటు గురి చేయదు నిన్ను. రాత్రి ఉన్న ఏ ఇబ్బంది నీ జీవితంలో తలుపు తట్టి నిన్ను మెలకు చేసి చూడండి. కొంతమంది పడుకుని ఉలిక్కబడి దిగిస్తారు. ఏంటంటే ఏదో గుర్తొస్తుంది, ఉదయాన్నే చేసేదో తర్వాత చేసేదో నా బతుకు గురించో బాధరా గురించో దేని గురించో ఏంటంటే ఉలిక్కబడిపోతాం. అయ్యో ఏంటి నా జీవితం ఇలా నిద్రపోతున్నాను ఏంటి? ఏమీ పర్వాలా, నువ్వు అలా పడుకోవచ్చు, ఇక పడుకోవచ్చు. ఎప్పుడు నీ కష్టం ఎవరికి ఇచ్చినప్పుడు? దేవుడికి ఇవ్వండమ్మా. ఇలాంటి దేవుడు ఎక్కడా లేని యెహోవా నీ వంటి వాడు ఎవడు ఎవడున్నాడు. రెండో మాట ఏమనుంది అక్కడ? మించిపోయిన బలము కలిగిన వారి చేతిలో నుంచి, నిన్ను దోచుకునే వారి చేతిలో నుంచి దరిద్రులు, ఆయన దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలు చెబుతున్నాయి. హల్లెలూయా. ఈ మాట ఎముకలు అంట దావీదుకి చెబుతున్నాడు. దావీదా ఎముకలు మాట్లాడుతూనే ఏంటండి? ఎముకలు మాట్లాడితే అంటారా? అయితే ఒక మాట మీతో మన మధ్య ఒక సంభాషణ మనం మాట్లాడుకుందామా? వేసవి కాలంలో వేడి పుట్టించేది ఏంటిది? అంతేనా? అది ఎవరి మాట ఏంటంట? కనుక మరి ఈ శీతాకాలంలో చలి పుట్టించే మంచు ఎవరి మాట ఏంటంట? ఆయన రమ్మంటేనే పడుతుందంటే. వర్షాకాలం వర్షము గుమ్మరించే మేఘాలు ఎవరు చెప్పు తింటున్నాయి? సముద్రముతో చెప్పాడంట, నువ్వు గనక గట్టి దాటి వచ్చావో జాగ్రత్త అన్నాడంట. అది సముద్రంలో పెద్ద అల లేగుస్తుంది, ఒడ్డుకోసరికి ఎంత అవుతుంది? పిల్లకాలం అంత అవుతుంది. దానికి చెప్పాడంట అలాగా, సముద్రమా నీ ఒడ్డు దాటొస్తే ఊరుకో అని. అది ఎంత పెద్ద అల వచ్చినా ఒడ్డుకు రాగా ఏమైపోతుంది? అది చల్లారిపోతుంది. అది ఆయన మాట వింటుంది. ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తున్నాడు, సాయంకాలం కూకిపోతున్నాడు, మళ్ళీ వచ్చే సమయానికి చంద్రుడు వస్తున్నాడు. ఎవరి కాలగతుల ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. మీరు వేకు వచ్చి ఒక్క చూశారు కదా మీరు, ఇంతవరకు టైంలు ఇప్పుడు లేవు, గడియారాలు ఇప్పుడు గడియారాలు ఉన్నాయి, వాచీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. మరి ఒకనాడు వేకొచ్చుకొని చూసి టైం చెప్పేవాడు మా తాతగారు వాళ్ళు మా మాకు చెప్తుంటారు. తెల్లవారుజాము పొడుస్తుంది కదా, తూర్పు దిక్కన ఉంటుంది కదా, 3:30-4 గంటలకు పొడుస్తుంది కదా, ఒక నక్షత్రం ఉంటుంది కదా, దాని వేకొచ్చుక్క అది సుమారుగా 4 గంటలకి ఎప్పుడో ఒకవేళ అది పొడుస్తుంది అనుకుంటా. నాకు పూర్తిగా దాని గురించి తెలియదు, కానీ దాని వేకూచుక్క అంటే ఖచ్చితంగా 4 గంటలకి కోళ్ళుకి వస్తాయి. చూసుకోండి, దానికి ఎవరు చెప్పారాటికి టైం? మీరు చూడండి, కోళ్ళు 4 ముళ్ళెక్కేసరికి కోళ్ళుకి వస్తాయి. అది ఆ జాము వాడికి తెలుసు. వేకూచుకొని చూశారండి, అది ఖచ్చితంగా 4 గంటల ప్రాంతంలో వస్తుందని నేను ఒకసారి గమనించిన గుర్తు, కానీ పూర్తి నాకు అవగాహన లేదు, కానీ 4 గంటల సుమారు రావచ్చు అది కూడా. అది దేవుడు సృష్టి ప్రారంభించినప్పటి నుంచి దానికి ఆపని పెట్టాడు. ఈ భూమికి 2,000,000,000 ఉంది, 1,000,000,000 వయసు ఉంది, ఇప్పటి వరకు దాని పద్ధతి ఏమైనా మారిందా? మారలా. అది ఆయన చెప్పినట్లు 6 టైంకే పొడుస్తుంది, ఆ టైంకి అది వెళ్ళిపోతుంది బిడ్డలారా. మరి ఈ రోజున ఆయన బిడ్డలకు ఉన్న మనం గమనించాలా, ఆయన వంటి వాడు ఎవడో లేడు. కనుక అలా అని ఏం చెప్తున్నాయంటే దావీదికి ఎముకలు చెప్తున్నాయంటే. ఎముకలు కూడా వింటాయా దేవుని మాట? ఎముకలకి ఎలా తెలుసండి? మన బుద్ధికి అర్థం కావట్లే ఆయన మాట, ఇంత జ్ఞానం మన మానవుడికి అర్థం కావట్లే ఆయన మాట, మన ఎముకలు కూడా మాట్లాడుతాయంట. హల్లెలూయా. మరి యెహెజ్కేలు కదా 37వ అధ్యాయంలో రాయబడలేదా? ఎముకల లోయ ఉంది, ఆ లోయలోకి తీసుకెళ్లి దేవుడు ఆ యెహెజ్కేలు నిలబడితే యెహెజ్కేలు పడికాడు, ఎముకల్లారా దేవుడు చెబుతున్నాడు మీరు జీవము ప్రశ్నించననే ఎముకలన్నీ గడగడ శబ్దం చేసుకుంటూ లేచి నిలబడి, వాడి ఎముకలు కాళ్ళు చేతులు ఎక్కడున్నామని అతుక్కుపోయి నిలబడి అలా లేచి అస్థి పంజిరాలు. మన ఇంట్లో పెంచుకున్న కుక్కను ఉందనుకోండి, కుక్క చనిపోతే తీసుకెళ్లి మీరు పడేస్తాం, తీసుకెళ్లి పడేసిన తర్వాత అది చర్మం ఎండిపోయి ఎముకలు మిగిలితే కదా, దాని ఎముకలు దాని దగ్గర ఉంటాయా మీరు చూసారా? ఎరిగి అస్థిపంజరం అంతా పోగడిపోతుంది. అది అస్థిపంజరం లాగా ఉండదు కదా, అంతేనా? పోగడిపోతుంది ఎముకలని. మరి ఒక లోయంద ఎముకలు ఉన్నాయంటే ఆ ఎముకలన్నీ కూడా అస్థిపంజరంలాగా లేకుండా ఏమైపోయినాయి? చెట్టును పండిన కాయలు రాలిపోయినట్టుగా, ఎండిపోయిన కొమ్మ రాలి కింద పండుగ రాలిపోయినాయి అస్థిపంజరాలు, అన్ని గుట్ట పడిపోయింది. హల్లెలూయా. ఆ గుట్ట దగ్గరికి దేవుడంట
దేవుని సేవ ఏస్కేలు బట్టి నిలబెట్టి ఏస్కేలో ఈ ఎముకలు బతకగలవని అడిగాడట. మీరు చెప్పండి, మీరు చెప్పండి, ఎముకలు బతుకుతాయి అంటారా? ఎండిన ఎముకను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏమంటాడు? ఎండిపోయిన ఎముక తీస్తే నేనేం చేస్తాను అంటాడు. ఒకవేళ మంత్రాలు వేసేవాడి దగ్గర తీసుకెళ్దాం, ఒకవేళ ఏదో బతికిస్తానని చెప్పినటువంటి రకరకాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎండిపోయిన ఎముకలు వాళ్ళ దగ్గర పట్టుకెళ్దాం, వాళ్ళు బతికించగలరంటారా? వాళ్ళు బతికించలేరనే మాట కంటే మనకి కడుపు నిండా గడ్డి ఎవడే పంపిస్తారే, బుద్ధి జ్ఞానం లేదు, ఎండిపోయిన ఎక్కడ బతుకుద్దా, వీళ్ళు ఎలవయ్య బాబు అంటారు అని అంటారు కదండి. మొదలు వాళ్ళు తిట్టి పంపిస్తారే, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా, ఎండిపోయిన ఎముక తీసి బతికించబడి నేనేమన్నా ఎలా కనబడి ఎర్రమహంలో కనపడుతున్నానా అని మాట్లాడతారు. వింటారా? అయితే ఏహెచ్కేలతో దేవుడు ఏమన్నాడు, ఏహెచ్కేలో ఈ లోయలో ఉన్న ఈ ఎముకలన్నీ తిరిగి బతకగలవా అని అడిగాడు. ఏహెచ్కేలు అన్నాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడాడు దేవుడితో, అయ్యా నాకైతే ఏం తెలియదు, నీకైతే అన్నీ తెలుసు, నువ్వు బతకమంటే బతుకుతాయి, ఎందుకు బతకవు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అయితే ఏహెచ్కేలు ఒకవేళ ఆ ఎముకల్లోకి జీవం మళ్ళీ రాగలదంటవా అని అడిగాడు. ఏహెచ్కేలు ఏమన్నాడు, నాకు తెలియదు అయ్యా, ప్రభువా అది నీకే తెలుసు. ఏం తెలుసు? దీన్ని ఏమంటారంటే విధేయత అంటారు, అర్థమైందా? వినయము, ధీరత్వం అంటే అదే. దేవుడు అడిగాడు ఇవి బతుకుతాయి అని అడిగాడు, అయ్యా అది ఎవరికి తెలుసు అయ్యా? ధీర మనసు అంటే అదే, అయ్యా నీకే తెలుసు నాకేం తెలియదు. ఇది ధీర మనసు. ధీరుడిగా నిలబెట్టి అన్నాడు, అయ్యా అది నీకే తెలుసు. దేవుడు అన్నాడు, మరి ఇందులో ప్రాణం వస్తుందా? నీకే తెలుసు. అయితే నాకు తెలుసు అన్నావు కదా, నీకు చెప్తున్నా, నేను నా మాటగా చెప్పాటికి అన్నాడు. ఏస్కేలో ప్రవచనం ఎత్తి నా మాటగా చెప్పు దానికి వెళ్ళి. మన ఉత్తరం రాస్తాం ఎవరికో ప్రియమైన భార్యకి, మా ఆవిడికి ఉత్తరం రాసుకుంటాను నేను, నా ప్రియాతి ప్రియమైన భార్య, వంట చేసావా, తిన్నావా, పడుకున్నావా, ఎలా ఉన్నా అని రాశా. నేను రాసిన ఉత్తరం పోస్ట్లు వేసా, ఎవరు పట్టుకెళ్ళారు? పోస్ట్ మీద పట్టుకెళ్ళారు. ఈ పోస్ట్ పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేశాడు? నా భార్యకి ఉత్తరం ఇచ్చేసాడు. వెళ్ళారా? అయితే ఇప్పుడు పట్టుకెళ్ళిన వాడు ఏం పట్టుకెళ్ళాడంటే నా మాట పట్టుకెళ్ళాడు, నన్ను పట్టుకెళ్ళరా, నా మాటే పట్టుకెళ్ళాడు. దేవుడు పరలోకం ఉందన్నాడు, అక్కడి నుంచి ఎవరితో మాట్లాడాడు? ఏహెచ్కేలుకి ఇచ్చాడు ఆ మాట. ఏహెచ్కేలు దాన్ని పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? ఎముకలకి ఇచ్చాడు. ఆ దేవుడు ఎముకలకి ఈ మాట ఇచ్చాడు, ఎముకల్లారా మీరు జీవించండి అని. వెంటనేనంట ఆ ఎముకల గుట్టలు ఏం పుట్టిందంట? గడ గడగడ గడగడ శబ్దం పుట్టింది. హల్లెలూయా. ఏ శబ్దం పుట్టిందంట? గడగడ శబ్దం అంటే అదేనండి, డబ్బాల రాళ్ళేస్తే ఎలా మూగుతుంది, అలా మూగుతుంది మొదలెట్టినండి. అప్పటి వరకు ఆ లోయ ఎలా ఉంది? ప్రశాంతంగా ఉంది, ఇంకా నిశ్శబ్దంగా భయంకరంగా ఉంది. కానీ దేవుడు అన్నాడు, ఏహెచ్కేలు అన్నాడు, ఇదిగో ఓ ఎముకల్లారా, దేవుడు మీ దగ్గర ఒక మాట పంపించాడు, ఆ మాట ఏంటి తెలుసా అని ఇలా చెప్పాడు. మీరంటా బ్రతకమని చెప్పాడు ఆయన అన్నాడు పోస్ట్ మెల్లాగా. ఆయన మాట నువ్వు బ్రతుకు అని అనగానే ఎముకల్లో ఏం పుట్టిందంట? ఎముకలు గడగడ గడగడ గడ కదలు మొదలుపెట్టాడు. కదిలి 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 ఏమని అంటే పోగులా ఉన్నవన్నీ లేచి అస్థిపంజరలాగా లేచి నిలబడినాడు. కాళ్ళు కాళ్ళు, చేతులకి చేతులు, వేళ్ళకి వేళ్ళు, తలకి పుర్రి అన్నీ కూడా ఏర్పరిచి వచ్చేసినాయి అంట. లేచి నిలబడి కానీ ఏం చేయట్లేదంట, కదవట్లేదు, మాట్లాడట్లేదు, ఎముకలు మాత్రం నిలబడి. ఇప్పుడు మళ్ళీ రెండోసారి దేవుడు అన్నాడు, ఏహెచ్కేలు నా మాట చెప్పాటికి వాటిలోకి జీవరమ్మని చెప్పు అన్నాడు. ఏహెచ్కేలు అన్నాడు, ఓ ఎముకలారా, దేవుడు మాట నన్ను చెప్పమన్నాడు, నేను చెప్తున్నా, మీలోనికి జీవం వచ్చింది గాక అన్నాడు. వెంటనే నరాలు వచ్చేసినాయి అంట ఎముకలకి. హల్లెలూయా. కథ కాదు, నిజం ఇది. ఇది కథ కాదండి, నిజమండి. దేవుడు తన సేవకుడికి చెప్పకుండా ఏది చేయడు. ఏహెచ్కేలుకి తన బిడ్డల గురించి చెప్పడానికి ఈ ఉపమానం చెప్పాడు, కళ్ళారా చూపించాడు. ఎప్పుడైతే అని అన్నాడో ఎముకల మీదకి ఏమొచ్చిందంట? నరాల పోగులు వచ్చినాయంట. నరాల మీద ఏమొచ్చింది? చర్మ కండ పెరిగింది. ఆ కండ మీద ఏమొచ్చింది? చర్మం వచ్చిందంట. ఇప్పుడు లేచి అవి నిలబడి ఇప్పుడు రూపం వచ్చేసింది వాటికి, మనుషుల్లాగా శరీరాల రూపాలు వచ్చేసినాయి. కానీ అవి ఏం చేయట్లేదు, ఇంకా ఏం చేయట్లేదు చెల్లమ్మా. కథలకు ఎందుకు వచ్చే జీవితం రా బాబు ఇది. హల్లెలూయా. కథలకుండా నిలబడి అంట. మళ్ళీ దేవుడు అని ఏహెచ్కేలు, ఏహెచ్కేలు వాటిలో జీవం వచ్చేలా చెప్పు అని చెప్పాడు. ఏహెచ్కేలు అంట, ఓయ్ ఓయ్ శరీరాలరా, మీలోకి జీవం రమ్మని చెప్పాడు దేవుడు అని అన్నాడు. వెంటనే వాటికి ఏమొచ్చిందంట? జీవాత్మ వచ్చింది. హల్లెలూయా. జీవాత్మ వచ్చి లేచి నిలబడి మహాసైన్యం అయిపోయి అంటాయి. స్తోత్రం కలుగును గాక. ఒక 10 నిమిషాల ముందు దాని గురించి ఏం చెప్పుకున్నాం మనం? ఎముకల లోయ, ఎముకల గుట్ట, దేవుడు జీవవాక్కు అందులోకి వెళ్ళగానే అది ఎలా మారిని? లేచి నిలబడి ఒక పెద్ద సైన్యం అయిపోయినాయి అంట. అంటే ఒకప్పుడు ఎప్పుడు యుద్ధంలో చనిపోయిన సైనికులు ఏంటారు వాళ్ళందరూ?
గొట్టలైపోయారు, ఎముకలైపోయారు. ఇప్పుడు ఆ ఎముకలన్నీ గూడులు కట్టుకుని లేచి నిలబడి ఎలా అయినాయి? ఓ మహాసైన్యము. దీనికి ఉదాహరణ ఏంటో తెలుసా? ఈ ఈ ఈ ఉపమానానికి లేదంటే ఈ జరిగిన దానికి దేవుడు చెప్పిన కంటే ఒక ఉద్దేశం ఏంటంటే, ఎండిపోయిన బతుకగలిగిన వాడు ఎవడు ఏసయ్య మాట వింటే వాడు బతికలైపోతాడు, ఒక నాయకుడు ఒక సైనికుడు అయిపోతాడు అంతే. హల్లెలూయ. ఎండిపోయి అసలు జీవబలిని నీవు పోరాడే శక్తి ఇచ్చేస్తాడు దేవుడు. హల్లెలూయ. ఎంతగా పోరాడే శక్తి అంటే మించిన బలమ కలిగిన వారి మీద కూడా నువ్వు పోరాడి జయం పొందగలవు. హల్లెలూయ. యెహోషాపాత్ మీదకి ఎన్ని సైన్యాలు వచ్చినాయి? మూడు. యెహోషాపాత్ ఒక్కడు యుద్ధానికి వెళ్ళాల, స్తుతి చేసుకుని వెళ్ళాడు, గెలుచుకుని మూటలు తెచ్చుకుని ఒక లోయలో కూర్చొని రాత్రి అంతా పండగ చేసుకున్నారంటాడు. కానీ ఉదయాన్నే ఏమొచ్చిందంటే ఏడుపుతో పడుకున్నాడు, ఉదయం అంతా ఏడుస్తున్నాడు, పగలంతా. రాత్రి ఏం జరిగిందో పొద్దున్న వెళ్ళేసరికి అంత ఏమైపోయింది? తారుమారైపోయింది. ఉదయాన్నే చక్కని మంచి ఆశీర్వాదం పొందుతున్నాడు. హల్లెలూయ. పిల్లలు, వాక్యమైతే స్పష్టం ఏంటంటే, మీ యెహోవా నీ వంటి వాడు చూశారా? ఇలాంటి అమ్మా చూసారా? తమ్ముడు ప్లీజ్ చూసారా? ఇలాంటి అన్న చూసారా? చెల్లెమ్మ చూసారా? నన్ను ఎక్కడైనా పెద్దవాళ్ళు చెప్పండి, అక్కలో ఇలాంటివి ఎక్కడ చూసారా? నేనైతే చూడలేదు, నా వయసుకి ఎక్కడ చూడలే. దేవుని బిడ్డలారా, ఒకవేళ నేను చూసుంటే కనుక ఇలాంటి దేవుడు ఎక్కడ లేనే వెతికాను. నేను వెతికిన మాట వస్తామే, నేను వెతికా, నాకు ముద్ద పెట్టేవాడు, నాకంటే ఒక జీవం ఇచ్చేవాడు, నన్నంటే ఇక్కడ ఒక నిలబెట్టి నేనంటూ ఉంటేవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఎవడో కనపడలా. కానీ దేవుడు ఒకరోజు నాతో మాట్లాడాడు, నీవు నేను చెప్పిన మాట వినవయ్యా, నిన్ను నేను తలగా నిలబెడతా. హల్లెలూయ. ఆయన అన్నమాట ఆయన నిలబెట్టుకున్నాడు. హల్లెలూయ. నువ్వు అన్నమాట నిలబెట్టుకుంటావా? ఆయన అన్నమాట నిలబెట్టు. ఎప్పుడు వాగ్దానం నేను ఇవ్వలేదు, దేవుడు మీకు ఇచ్చాడా? వాగ్దానాలు కాగితం మొక్క మీద చూసుకుని బాధపడమక్కడనే. ఆ వాగ్దానం బైబిల్ నిండా ఉన్నాయన్ని వాగ్దానాలే. ప్రతిరోజు నేను బైబిల్ చదువు కూర్చున్నప్పుడు ఏ కొత్త విషయం మాట్లాడతాడని ప్రతిరోజు ఆసక్తే. నా బైబిల్ చదివి 10 ఏళ్ళుగా చదివి ఎలా అయిపోయిందంటే నలిగిపోయి పాత పుస్తకంలాగా అయిపోయింది. ఈ చదువుతున్నప్పుడల్లా నేను అనుకుంటాను, దేవుడు కొత్త విషయమే మాట్లాడుతున్నాడు దానిలో నుండి. అబ్బా ఎంత జ్ఞానం కలిగిన వాడండి, ఇలాంటి వాడు ఎక్కడ నడిపెట్లా. కనుక ఈరోజు మనకు కలిగిన దేవుడు బలవంతుడు, ఈరోజు మనకు కలిగిన దేవుడు శక్తిమంతుడైన దేవుడు కలిగిన. కాబట్టి పగ తీర్చుకునే పని నీది కాదు, ఎవరికి అప్పగించండి? దాన్ని ఎవరికి అప్పగిద్దాం? నీ మీదకి లేచిన వారి సంగతి ఎవరు చూసుకుంటాడు? ఆయన చూసుకుంటాడు. దిగులు చెందవసే ఎగరవ్వండి, మాట్లాడనివ్వండి, ఏది పడితే అది మాట్లాడనివ్వండి. కానీ చూసుకుంటే ఎవరున్నారు? నాకు ఒక్కటే ధైర్యం, తండ్రి లేని వారి పక్షంగా ఆయన రాజ్యం పడుతుంది. నాకు ఎలాగో తండ్రి లేడు, నా పక్షంగా నా విషయం ప్రతిది దేవుడు వ్యాజ్యము తెలుస్తాడు. ఒకవేళ లేని వాళ్ళ సంగతి ఏంటంటావా? నువ్వు నమ్మితే నీ పక్షం ఉన్నట్టే ఆయన వాగ్దానం అందరికీ. కాబట్టి మీకంటే కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి, మాకు తండ్రి లేని వాళ్ళకి, భర్త లేని వాళ్ళకి కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. దేవుడు దీవెన ఉంది, దాన్ని ఉపయోగించుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితంలో. హల్లెలూయ. కాబట్టి అందరిలాగా మీరు కూడా ఓ మూలం కూర్చొని పోతాం, నేను ఇంతే అని అంటాను కాదు. ఈ రోజున ఉన్నది దేవుడు ఇచ్చిన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుని ఆయన చూపించే దారిలో నడిచి చూడు. నీకు ఎలా కనపడు తెలుసా? గర్జించే సింహంలాగా కనపడతావు, పిల్లిలాగా బతుకుతున్నావు, మూలం పడిపోయి ఓ సింహంలాగా మారి కనపడతావు. ఎప్పుడంటే దేవుడు వాగ్దానాలు చూస్తే సింహం లాంటి గుండెకే ఇచ్చేస్తుంది, అంతే. సింహం లాంటి ధైర్యం వచ్చేస్తుంది. ఎవడండి నీ మీదకి వచ్చేవాడు? నీ మీదకి వచ్చి గెలిచేవాడు ఎవడు చెప్పండి? అనుకున్నారు మీరు ఇప్పుడు దాకా? మీ మీద చాలామంది వచ్చారు, మీరు అనుకున్నారు వాళ్ళు మిమ్మల్ని ఏదో చేశారని. ఒత్తిడే వాళ్ళు ఎప్పుడో ఓడిపోయారు, వాళ్ళు ఎప్పుడో ఓడిపోయారు. నీ మీదకి వచ్చేవాడు ఎవడు గెలుపు పొందు, గెలుపుతో మాత్రం ఎలానేవాడు దేవుడు ఎడబడిపోవాల్సింది. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మిన దేవుడు అసమర్థుడు కాదు, నీవు నమ్మిన దేవుడు అలా దేవుడిని కలిగాను. కాబట్టి దిగులు చెందుతున్నావు ఎందుకని బిడ్డ? ఎందుకని నీరు పర్యటన అవుతున్నావు? ఎందుకు దిగులు చెందుతున్నావు? నీ దేవుడికి చూడు ఒకసారి, ఆయన లాంటి వాడు ఎక్కడ కనబడితే ఈ నువ్వులేసి వెళ్ళిపో. నువ్వు ఎక్కడ ఎదిగిన వయసు చాలా వయసు ఉంది నీకు, రేపమ్మ కాలం చేసే వయసు ఉంది, అంటే జీవితం ముగించేదాకా వచ్చావు. ఎక్కడ కనపడ్డాడు ఎలాంటాడు? ఎక్కడ ఎదురు పడలా లేనే లేడు, ఆయన ఉన్నాడు కనుక ఆయన గట్టిగా పట్టుకో. దేవుడు ఇస్తున్న మేలులయ్యా, గట్టిగా పట్టుకుని చూడు. నీకంటే బలవంతుల చేతుల నుంచి నిన్ను విడిపించకపోతే, నీకంటే బలవంతుల మీద నీకు జయం ఇవ్వకపోతే, ఆయన పలికిన దేవుడు దేవుడు కానీ ఆయన పలికిన వాడు దేవుడు కనుక ఇది సత్యము, ఇది ఖచ్చితంగా ఏర్పడుతుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం జీవించును గాక. ఆమేన్.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.